ఆల్టర్నేటివ్గా ఇంగ్లీష్కి ఆల్టర్నేటివ్గా వచ్చిందనేటువంటి మాట. హిందీ విషయంలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వారి డామినేషన్ వారి ఇక్కడ మన పైన ఏ విధంగానైతే ఏల్తున్నారో దానికి ప్రతీకగా నిలిచినటువంటి ఇంగ్లీష్కు వ్యతిరేకంగా ఒక జాతీయ భాష ఉంటే బాగుంటుంది అంటే భారత జాతీయత అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని హిందీ భాష అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మహాత్మా గాంధీ గారు చేసినటువంటిది కాదనలేం. కానీ అదే సమయంలో సావర్కర్ గారు చెప్పినటువంటి మాట మనం మర్చిపోలేం, హిందీ హిందూ దేశానికి జాతీయ భాషగా ఉంటుందో అనేటువంటి మాట. భారత జాతీయ గురించి జాతీయత గురించి మహాత్మా గాంధీ మాట్లాడితే హిందూ జాతీయత గురించి సావర్కర్ గారు మాట్లాడారు. ఈ ఆర్ఎస్ఎస్ అజెండాని ముందుకు తీసుకొని పోవడానికి ఈరోజు ఇప్పటికే 2014 తర్వాత మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏది అంటే అది ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తూ ఎవరైనా మాట్లాడితే అనగదొక్కేటువంటి విధంగా ఎలాంటి స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగానికి విలువలు లేకుండా ఇష్టానుసారంగా చేస్తునేటువంటి నేపథ్యంలో ఈరోజు హిందీ అనేటువంటి మాటతో కూడా మరొకసారి హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో చేస్తే మాత్రం దేశ ప్రజలు సహించరు అనేటువంటి మాట ఈరోజు నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఇది మార్చుకోవాలి. దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే రాష్ట్రాలు విడిపోకుండా ఉండాలంటే బాల్కనైజేషన్ వాటికి జీవం పోసేటువంటి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు అని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. గతంలో మనం చూసాం ఈస్ట్ బెంగాల్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎందుకు వేరే దేశంగా బయటికి వచ్చిందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారికి సంఖ్యాబలం తక్కువ ఉంది. వెస్ట్ పాకిస్తాన్లో పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉన్నారు. ఈస్ట్ పాకిస్తాన్లో అవామీ లీగ్ పార్టీకి మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెస్ట్ పాకిస్తాన్ వారు అడ్డుకోవడంతో మాకు ప్రత్యేక దేశంగా మనల్ని గుర్తించాలని చెప్పి ఆ రోజు బంగ్లాదేశ్ యుద్ధం జరిగిందనేటువంటి మాట. అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ గతంలో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. చిన్న దేశాలుగా ఉన్నటువంటి జగోస్లవేకియా, యుగోస్లావియా కూడా ఇంకా చిన్న దేశాలుగా విడిపోవడం జరిగింది. బాల్కనైజేషన్ అంటాం. అలాంటి పరిస్థితుల్లో మన దేశం పరిస్థితి మన దేశంలో రాకుండా ఉండాలంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. కేవలం ప్రజలను పోలరైజ్ చేస్తూ ఒకవైపు మతతత్వాన్ని రెచ్చగొడుతూ ఇంకోవైపు హిందీ భాషను కూడా అడ్డుపెట్టుకొని అంటే హిందీ భాష ఉంటే మొత్తం మెజారిటీ అంతా మా చేతిలో ఉంటుంది, ఎవడు ఏమి మాట్లాడలేడు, ఇష్టానుసారంగా చేసుకోవచ్చు అనేటువంటి దూరంలో పోతే మాత్రం దేశం ఒకటిగా ఉండడం కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించాల్సినటువంటి అవసరం. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యను మనం ఎదుర్కోబోతున్నాం. దీనిపైన ఎవరు ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఒక జిఎస్టీని అమలు చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది ఏకాభిప్రాయాన్ని తీసుకొని రావడానికి. ఈరోజు రాబోయేటువంటి 2031 జనాభా ఆధారంగా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిపినా కూడా యూపీలో ఒక చిన్న భాగంగా ఉండిపోతాయి. దానికి మనం తయారున్నామా? దేశం సమగ్రంగా ఉండాలంటే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. భాష విషయానికి వస్తే
ఆఫీషియల్స్ లాంగ్వేజెస్ యాక్ట్ ఉంది 63లో. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినటువంటి రోజు 15 సంవత్సరాల వరకు ఇంగ్లీష్ కొనసాగుతుంది. దాని తర్వాత హిందీ అధికార భాషగా జాతీయ భాషగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ మనకు బాగా తెలుసు అధికార భాష హిందీ ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తే 1967 నుండి ఈనాటి వరకు కూడా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఓటమి చెందే ఈనాటి వరకు కోల్కోలేనటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం హిందీ వలన వచ్చింది. డిఎంకే పుట్టింది హిందీ భాష వలన. ఈ రకమైనటువంటి పరిస్థితులు వందల మంది చనిపోయారు. ఇవి అయితే ఇప్పుడు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో ఇంతో కాలంగా దీన్ని ఇప్పుడు వినియోగంలో ఉన్నటువంటి ఈ ఫార్ములా అంతేకాకుండా 1967లో చేసినటువంటి అమెండ్మెంట్ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభలు తీర్మానం చేస్తే తప్ప హిందీని అధికార భాషగా మార్చడానికి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అధికార భాష చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టంలో దీన్ని పొందుపరిచారు. ఈ పరిస్థితిని గతంలో అన్నాదుర మనం కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 67 ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70 దశకంలో తీర్మానం చేసి 50 సంవత్సరాల వరకు పార్లమెంట్ సీట్ల సంఖ్యను మీరు మార్చొద్దు అని చెప్పారు. ఇది పెంచకుండా ఉంటే ఓ బ్యాలెన్స్ నార్త్ సౌత్కు ఓ బ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పెంచకుండా ఉండడం వలన వేరే విధంగా కూడా నష్టం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి వాడు ఒక ఎంపీ సుమారుగా 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఎంపీ ఓ 10-12 లక్షలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది కూడా సరైనటువంటిది కాదు. కనుక ఇది చాలా జటిలమైనటువంటి సమస్య. దీనిపైన చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. పొరపాట్లు జరిగి హిందీ అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ముందుకు పోతే దేశాన్ని ఒకటిగా ఉంచడం రానున్నటువంటి రోజుల్లో సాధ్యం కాదు అనేటువంటి ఒక చాలా దూరదృష్టితో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను పక్కకు పెట్టి దేశ భవిష్యత్తుకు కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు, దేశం ఈరోజు మనం చైనా చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది. మన దేశంలో అలజడి సృష్టించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు కేవలం కాశ్మీర్లో పాకిస్తాన్ వలన మనకు ఇబ్బందులు వస్తున్నాయి. దేశమంతటా కూడా విదేశీ శక్తులు తలెత్తి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తమిళనాడులో చూశారు కదా ఏ విధంగా మొదలైంది హిందీ. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో ఏం కట్టాలి, ఏం మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మడుచుకోవాలి, ప్రతి దాంట్లో వారు ఇంటర్ఫియర్ అయ్యి డిక్టేట్ చేస్తున్నారు. అది ఈరోజు కొంతవరకు సాగిపోతుందేమో కానీ మానవ ప్రవృత్తి దాన్ని ఒప్పుకోదు. ఈరోజు కాకపోతే రేపు బయటకు వస్తుంది. ఇక భాషాపరంగా మీరు నేను మాట్లాడుకోవాలంటే సరే, మనం తెలుగు, అది వేరే విషయం. పక్క రాష్ట్రం వాళ్ళతో మాట్లాడాలంటే మనం ఇంగ్లీష్లో కాదు హిందీలో మాట్లాడాలి. ఈ రకమైనటువంటిది సరైనటువంటిది కాదు. దీనివలన చాలా ఇబ్బందులు వస్తాయి. అది నేను చెప్పేది. దాని విషయంలో మీరు నిర్బంధంగా హిందీని
మీరు ప్రవేశపెడతామనేటువంటి మాట సరైనటువంటిది కాదు. అది ఆర్ఎస్ఎస్ ఎజెండాగా వారు మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నారు. మీకు తప్ప నేను తప్పకుండా కాంగ్రెస్ వాదిని. కాంగ్రెస్ వాదిగా సాధారణ పౌరునిగా కూడా ఇన్ బోత్ కెపాసిటీస్. ఎందుకంటే ఇది దక్షిణ అంటే బలవంతాన ఏది చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఆ రకమైనటువంటి విధంగా నడుస్తుందనేటువంటి అనుమానాలు రానున్నటువంటి రోజుల్లో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అధికారం కోల్పోతాం, రాజకీయ అధికారాన్ని, మన సీట్లు తగ్గిపోతాయి. ఈరోజు పార్లమెంటు కొత్త భవనం నిర్మాణం చేసి 888 సభ్యులకు లోక్సభ సభ్యులకు వీలు కల్పించేటువంటి భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు. అంటే 2026 తర్వాత సీట్ల సంఖ్య పెరుగుతుంది. సీట్ల సంఖ్య పెరిగితే అక్కడ పెరుగుతాయి, ఇక్కడ పెరుగుతాయి, గ్యాప్ మాత్రం తగ్గేటువంటి పరిస్థితులు లేవు. అది వారు చెప్పినప్పుడు అది వేరే విషయం. నేను సాధ్యాసాధ్యాలు ఏ విధంగా అవుతాయి. ఒకవైపు నిర్బంధం చేయొద్దు. ప్రజలు ఇష్టపడి ఈరోజు ఆనాడు గాంధీజీని, అందుకే చెప్పాను గాంధీజీ మొదలు హిందీ భాష బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి మనకు హిందీ భాష ఒక జాతీయ భాషగా ఉండాలని చెప్పి వారు ఆలోచన చేసిన నాటికి ఈనాటికి చాలా మార్పులు వచ్చాయి. 67 దీన్ని సడలించారు. ఇందిరాగాంధీ గారు 1967 అమెండ్మెంట్ ఆఫీషియల్స్ లాంగ్వేజ్